దైవం నీ ప్రాణనాథుడు. ఆ వెంకటనాథుడన్న విషయం నాకు తెలుసు. నా వల్ల నీకే ఆపద వాటిల్లదు. గోడలకి చెవులే కాదు, కళ్ళు కూడా ఉంటాయి. అవి మీవాళ్లని మావాళ్లని బాధ పెట్టడం మనిద్దరికీ క్షేమం కాదు. నువ్వు కూర్చో. కూర్చునే అర్హత నాకు లేదు. నీ జ్యోతిష విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది? నా గురించి నేను తెలుసుకునేంత వరకు వచ్చింది. ఏం తెలుసుకున్నా? చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం. ఆ దిండిటివు. ఆ రోజు మీరు మాకు నేర్పిన ఆ నాలుగు ముక్కలు ఈ రోజు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చూడండి నాయనలారా, క్షరం కానిది క్షయం లేనిది అక్షరం. అక్షరం పరబ్రహ్మ స్వరూపం. ఆ అక్షరం మన వెంట ఉంటే ఎంతటి చీకటినైనా పోగొడుతుంది. అందుకే తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. పూజ చేసే ముందు మనం దీపారాధన చేస్తాం. ఎందుకో తెలుసా? మన మనస్సుని ఆవహించి ఉన్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలమని ఆ భగవంతుడికి మన మనస్సునే జ్యోతిగా చేసి నివేదన అర్పిస్తున్నామన్నమాట. నాలుగు కర్రముక్కల్ని ఒకటిగా కడితే అనంతమైన సాగరాన్ని దాటడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే మీరు నేర్చుకునే నాలుగు అక్షరం ముక్కలు జీవితం అనే సాగరాన్ని దాటడానికి ఉపయోగపడతాయి. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఓసారి లవస్తారా? ఒక్క క్షణం నాయన. మంచిది మంచిది. ఏమిటి చెప్పు? అలా పదండి, చెప్తాను. ఏమిటి? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. అదేమిటి, మూడిద్దలు పూర్తి కాకుండా ఎలా వెళ్తాం? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. సూటిగా చెప్పు, అదే అర్థం అవుతుంది. అది జరిగింది. మీరే ఇలా అయిపోతే అన్నయ్య వదినల సంగతి ఏమిటో కాస్త ఆలోచించండి. ఇంటి కుట్టు లంకకు చేటు అన్నట్టు తరిగొండ వారి పరువు వీధిపాలు చేయడానికి ఇక్కడ గ్రహాలు చాలానే ఉన్నాయి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఏం చేయటం, ఎలా చేయటం, ఇప్పుడు వాళ్ళకి ఏమని చెప్పటం? ఏదో ఒకటి చెప్పాలి నాన్నగారు. మన మాట ఎలా ఉన్నా తరిగొండ వారి పరువుకి మాత్రం భంగం వాటిల్లకూడదు. మేము అదే ఆలోచిస్తున్నాం నాయన, ఏం చెయ్యాలా అని. ఏంటమ్మా, బావగారు నువ్వు అల్లుడు ఇక్కడ సమావేశమయ్యారు, ఏదైనా సమస్య? సమస్య మామయ్య గారు. సమస్య ఏమిటి నాయనా? అది మా పెదనాన్నగారు ఒకరు కాలధర్మం చెందారు. అయ్యయ్యో, అలాగా? శోభనం పెళ్లి వారింట ఇటువంటి అమంగళం గురించి చెప్పకూడదు, కానీ చెప్పక తప్పడం లేదన్నయ్య గారు. ఒకే ఇంటి పేరు గలవారం, ఇలాంటి పరిస్థితుల్లో పునఃసంధానం జరపటం తప్పు. తప్పు అని ఇతరులకు చెప్పే మనం అందున ఎటువంటి పరిస్థితుల్లో సమంజసం కాదు. ఇబ్బంది పడకుండా మీరు బయలుదేరండి. మేము ఆలోచిస్తున్నది మీ ఇబ్బంది గురించి మామయ్య గారు. జరిగేది జరగక తప్పదు, జరగకూడదు అని ఉంటే మనం ఎంత ప్రయత్నించినా జరగదు. మీరు బయలుదేరండి. ఏ ఇబ్బందులు ఎందుకు కలిగిస్తాడో తెలిసినవాడు ఆ తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఒక్కడే. పదండి.
రంగా. నీ శార్థం వాళ్ళ శార్థమును ఆ పెద్ద ఆయన చచ్చిపోయి పదేళ్ళు అయింది. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కోసం ఇప్పుడు వెళ్తున్నారా? ఏమి చిత్రం అండమ్మా? సాగితే ఎన్ని చిత్రాలన్నా చేయొచ్చు. మా రోజుల్లో మేము ఇవేమి ఎరగమమ్మా. పిదప కాలం, పిదప మనుషులును. గురువు గారికి కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు మంచి రహస్యం తెలిసిందేమిటి? ఆగరా శివుడు, ఏమిట్రో మంచి హుషారుగా ఉన్నావు, ఏమిటి విశేషం? విశేషమేమో మరి, మీకు తెలుసో తెలియదో గాని ఈ మధ్య ఘోటకి బ్రహ్మచారులు కూడా నన్ను పెళ్లిన వాళ్ళ మీద కన్నేసేస్తున్నారట. ఏమిట్రా నువ్వు అనేది, పచ్చి ఇంకో ఘాటు తలకెక్కిందా ఏమిటి? అయ్యో బ్రహ్మ, నాకెక్కడం కాదు, నేను చెప్పే విషయం అంటే మీకే ఎక్కుతుంది. అబ్బా ఊరించి చంపక అంత గొప్ప ముచ్చటేంటో, ఇలా చెవిని పడైరా బాబు. ఆ చెవిటి పడై నిజమా? ఎవరు చెప్పారు? చెరువుకి నీళ్ల కళ్ళు వచ్చిన మావిడ చెప్పిందో. ఎవరికి చెప్పొద్దని ఒట్టేయించుకుని కూడా మరీను పిచ్చిది. రహస్యం అనేది మగవాళ్ళ మధ్యన ఉన్నప్పుడు రహస్యం అవుతుంది తప్ప, అది ఆడవాళ్ళ చెవిని పడితే రహస్యం రహస్యం ఎలా అవుతుందా పెదవాయ్? ఊరంతా అంటగాల్సదు. ఏది ఏమైనా మనకి మంచి మంచి సమయం. మావుగారు అవును అవునేమిటి నా శ్రద్ధం పదే పోదా. రే నారిగా, అయ్యా ఆగుమడి ఎప్పుడేస్తారా? దాంబు చేయటం ఇంకా పూర్తి కాలేదండయ్య, మరో రెండు నాళ్ళైనా పట్టుద్ది. దాపటెద్దు కుంటడం చూశాను, నాడాలు సరిగా ఉన్నాయో లేదో చూసావా? ఒక కాలు నాడా ఊడిపోయింది బాబాయ్, నాడాలేసేవాడి కోసం 4 రోజులుగా ఎదురు చూస్తున్నా. చుట్టుపక్కల గ్రామాలకు ఒక్కడే అయిపోయి కుదరటం లేదండి అయ్యా. ఈ కబుర్లు నాకు చెప్పొద్దు. ఎద్దు కుంటుందంటే వ్యవసాయం కుంటుపడుతుంది, అది ఇంట పుట్టిన ఎద్దురా? నాడాలేసేదాకా దుక్కి తినడం అర్థమైందా? అట్టగేనాయ్ నాకు మామగారు అవుతారేమో. ఏమంటారు మామగారు? కర్ణంగారు మీరా? ఏమిటలా పరధ్యానంగా పరుగు తీస్తున్నారు? అది లోకులు కాగుల్లాంటి వారు కర్ణంగారు, అందులోనూ ఆ దుష్టత్రయం నోటికి హద్దు పద్దు లేదు. వాళ్ళేదో అన్నారని మీరు కోపగించుకొని వేంగమామను ప్రశ్నించకండి. కొన్ని విషయాలు మనకు తెలిసినా పిల్లల దృష్టిలో ఆ విషయాలు మనకు తెలియవు అన్నట్లు గుట్టుగా ఉంచడమే మంచిది. వెంగమాంబ పరిస్థితి నాకేమీ అర్థం కావడం లేదు. వెంగమాంబ గురువుగా, నాకంటే మీకే దాని మనస్తత్వం బాగా తెలుసు. సరే, మీరు చెప్పినట్లుగానే దాన్ని ఏమీ ప్రశ్నించను. చూడండి, శాంతం ఏ సమస్యనైనా పరిష్కరిస్తుంది. మీరు సహనాన్ని కోల్పోకండి. అలాగే
ఏం వదినా, అల్లుడు వచ్చాడు, కూతురు ఈ ఏడాదో మరో ఏడాదో పండంటి మనవండి ఇవ్వబోతుంటే అలా మొహం వేలడేసుకొచ్చావేమిటి? అబ్బే ఏం లేదు వదినా. ఏం లేదంటావేంటి వదినా, ఆ మూడిద్దర్లు ముగియకముందే ఏదో ఆటంకం వచ్చిందటగా. అది ఇంజేటి వారింట్లో ఎవరో పెద్ద ఆయన పోయారట. అవునదినా, అదే ఆటంకం. ఏం చేస్తాంలే అక్క, ఏది మన చేతుల్లో లేదు. ఆ పెద్ద ఆయన ఇప్పుడే పోవాలా? ఆ పెద్ద ఆయన పోడవా పోడా, నారాయణక్క నాకంతా చెప్పింది. అసలు ఈ శోభనమే ఆ పిల్లదానికి ఇష్టం లేదటగా. అవునవును, అసలు ఈ పెళ్ళేయడానికి ఇష్టం లేదట. విడ్డూరం కాకపోతే దేవుడు ఎక్కడైనా మానవ మాతురాల్ని పెళ్లి చేసుకున్న చాడలున్నాయటమ్మా. వెంగమాంబ పిచ్చి కాకపోతేను. అది అదే వదినా నన్ను పట్టి పీడిస్తున్న భయం. అది పిచ్చో తెలియడం లేదో, వెర్రో తెలియడం లేదో. పుట్టక పుట్టక పుట్టిన పిల్ల ఏమన్నా అందావంటే ఏదో తెలియని భయం కలత మనసును పట్టి పీడిస్తున్నాయి. మీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల అదంటే ఏంటో, దాని తత్వం ఏమిటో మీకు తెలుసో. ఏం చెప్పి ప్రయోజనం? ఏముంది చెప్పండి. అంతే వదినా అంతే. కానీ ఆడవాళ్ల నోట్లో నువ్వుగించదాకదని మన ఆడవాళ్ళకి ధర్మరాజు శాపం ఉండనే ఉంది. అంచేత వెంగమామను కొంచెం కట్టుదిట్టాల్లో ఉంచడం నీకు నీ కుటుంబానికి మంచిది. ఎలా ఉంచాలా అని నేను ఆలోచిస్తున్నాను. అలా అని కట్టుతప్పి ప్రవర్తించే పిల్ల కాదు. నయానో భయానో మందలిద్దావంటే ప్రాణం ఒప్పడం లేదు. చూడదినా, మనకు పిల్లల మీద ఉన్న అభిమానం వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదు. వెనకటికి మా వేలు విడిచిన పిన్న తల్లి గారి మనవరాలు కూడా ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఆ పిల్లని దారిలో పెట్టడానికి వాళ్ళు రకరకాల పనులు చెప్పేవారట. అంటే ఏమిటక్క నీ ఉద్దేశం? వెంగమాంబ చేత వెట్టి చాకరీ చేయించాలనా నీ అభిప్రాయం? అదేమిటక్క అలా అంటావు? మన ఇంట్లో మన పని చేసుకోవడానికి చాకరీ అంటావేమిటి? అంతేనమ్మా అంతే. దాని మనసు మళ్లించాలంటే మరో పని చెప్పాల్సిందే. ఏమంటావు మంగమోదినా? అనడానికి ఏముందోదినా, మీరంతా ఎంతో అనుభవంతో చెప్తున్నారు. నేను అదే చేద్దామనుకుంటున్నాను. ఒక్కగానొక్క ఆడపిల్ల అందులోనూ లేకలేక పుట్టిందని, ఇంతవరకు దానికి యువతలకి ఎన్ని అవతల పెట్టమని కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పకపోతే తప్పేటట్టు లేదు. పూలు పూజ
వెంకీ, వసే వెంకీ, వెంకో. ఆ వస్తున్నానమ్మా. ఏంటమ్మా పిలిచా? ఆడపిల్ల పుడితే చేదోడు వాదోడిగా ఉంటుందనుకున్నాను గాని, ఇలా పూజలు పురస్కారాలంటూ యువతల గిన్నె అవతల పెట్టకుండా కాలక్షేపం చేస్తుంది అనుకోలేదే.